అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనాలకు సంబంధించి పద్దెనిమిది అంశాలపై తీర్మానాలు ముందుగా ఐఆర్ భారీగానే ప్రకటనకు ఛాన్స్ ముప్పై శాతం వరకు ఐఆర్ పీఆర్సీ మరియు ఇతర బిల్లులపై సంచలన ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ఐఆర్ ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రుల అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మునుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి సో ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ థౌజండ్ లైక్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి అప్పుడే చాలామందికి వీడియో అయితే రీచ్ కావడం జరుగుతుంది సో ఇక్కడ మనం పద్దెనిమిది అంశాలపై తీర్మానాలు చేశారండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సో దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయానికి పద్ధతికి గత ప్రభుత్వం గండి కొట్టి కనీసం ఎన్నికలకు ముందే అయ్యర్ ప్రకటించకుండా సాధారణ ఎన్నికలకు వెళ్ళినందుకే ఎప్పటికే పదిహేను నెలల కాలాన్ని ఉద్యోగులు అయితే కోల్పోయినందున తక్షణమే బృతి అయితే ప్రకటించాలి సో ఈ బృతి అనేది ముప్పై శాతం వరకు అడుగుతున్నారండి అయ్యర్ ఖచ్చితంగా ముప్పై శాతం ప్రకటన ఉండేందుకు ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక పన్నెండో పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంపాదించుకున్న అడిషనల్ కాండో ఆఫ్ పెన్షన్ ను గత ప్రభుత్వం కోతవేసి పదకొండవ పిఆర్సి రివర్స్ పిఆర్సీలో తగ్గించినందున ఈ ప్రభుత్వం తిరిగి పాత స్లాబ్లను మళ్లీ పునరుద్ధరించి రాష్ట్రంలో ఉన్న సుమారు నాలుగు లక్షల మంది పెన్షనర్లకు న్యాయం జరిగేలా చూసి వృద్ధులను ఆదుకోవాలని కోరడం జరిగింది ఇక గత పదేళ్లుగా పూర్తి జబ్బుతో పనిచేయకుండా పోయిన ఉద్యోగులకి సంబంధించి పెన్షనర్ల హెల్త్ కార్డులు తిరిగి పనిచేసేలా తగు చర్యలు తీసుకోవాలని హెచ్ఎస్ స్కీమ్ కోసం ప్రతీ నెల మా జీతాల్లో పెన్షన్ల డబ్బుల నుంచి రికవరీ చేసుకొని కూడా ఎవరికి ఉపయోగకరంగా ఈ హెల్త్ స్కీమ్ లేనందున తక్షణ చర్యలు చేపట్టి ఈ స్కీమ్ను ప్రధాన ఉద్దేశమైన క్యాసర్లెస్ ట్రీట్మెంట్కు ప్రతి ఉద్యోగి పెన్షనర్కు జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు అలాగే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇస్తున్న ఆరు నెలల చైల్డ్ కేర్ లీవ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రెండేళ్లకు పెంచాలి గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి కేవలం కొంతమందిని ప్రధానంగా ఆరోగ్య శాఖ మరియు కొన్ని శాఖలలో వారిని రెండు వేల ఇరవై మూడు యాక్ట్ ముప్పై ప్రకారంగా క్రమబద్ధీకరణ చేశారని విద్య ఇతర శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు నేటికి క్రమబద్ధీకరించలేదని కనుక మిగిలిపోయిన కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా వెంటనే క్రమబద్ధీకరించాలని కోరారు ఇక రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా సమానంగా పనిచేస్తున్న సుమారు లక్ష మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆప్కాస్ కార్పొరేషన్ ద్వారా అయితే పొందుతున్నారు ఇంకా ఆప్కాస్లో లేకుండా సుమారు లక్ష మంది ఉద్యోగులు కాంట్రాక్టుల ద్వారా జీతాలు పొందుతూ మోసపోతున్నారు వీరందరికీ ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకుని రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఈ చిరు ఉద్యోగులకు వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుని చిరు ఉద్యోగులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇక ఉద్యోగులకు పదకొండో పిఎస్సి బక్కలతో పాటుగా రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి డిఏ బక్కలు చెల్లించాల్సి ఉంది ఇప్పటి వరకు పదవి విరమణ చేసిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ కూడా సకాలంలో రావడం లేదు ఇక ఉద్యోగుల అవసరాల కోసం దాచుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు కూడా గత ప్రభుత్వం వాడుకుని ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది సో రెండు వేల ఇరవై రెండు నుంచి ఉద్యోగులకు ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎరన్ ఎర్రనర్ లీవు ఏపీజిఎల్ఐ సరెండర్ లీవ్లు ముఖ్యంగా ఇరవై నాలుగు గంటలు పనిచేసే పోలీస్ సోదరులకు పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్లు మంజూరు చేయాలని సో కోరడం జరిగింది సో ఈ అంశాలన్నిటికీ కూడా ప్రభుత్వాన్ని దృష్టికి అయితే తీసుకువెళ్ళాలండి సో ఖచ్చితంగా ప్రభుత్వం వీటి మీద తగు చర్యలు అయితే తీసుకుని ఉద్యోగ పెన్షనర్లకు వారి బెనిఫిట్స్ని ఇచ్చే విధంగా చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ చూచినా తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ